మంత్రి గారు ఏమన్నారంటే తెలుగుదేశం పార్టీ 70% పూర్తయింది పనులని చెప్పుకుంటున్నారు. 70% పనులు ఒకవేళ అవుతే నేను మీసాలు తీయస్తా, లేదంటే దేవినేని ఉమాగారు మీసాలు తీయాలి అని ఆయన సవాల్ ఇస్తున్నారు. మంత్రి గారు జగన్ రెడ్డి గారు రివ్యూ మీటింగ్లో అధికారులు 70% పనులు పూర్తయినాయని చెప్తాం జరిగింది. సో ఇప్పుడు ఆ మంత్రి గారు మీసాలు తీస్తారని అడుగుతున్నా, అంటే డిమాండ్ ఆయనే సవాల్ ఇస్తున్నారు, ఆయన తీస్తాడో అని అడుగుతున్నా. అది ఇప్పుడు ఇదే ట్వీట్ రెడ్డి గారు నేను అడుగుతున్నా, ఆనాడు ఏం చెప్పారు రాజ్యసభలో? ఆయన అడిగారు కదా ప్రశ్న, కేంద్ర ప్రభుత్వాన్ని అప్పుడు వాళ్ళు క్లియర్గా చెప్పారు కదా 55,000 కోట్లు మేము ఇస్తామని చెప్పారు కదా. ఈరోజు మీ చేతగానితనం వల్ల మీ కేసులో మాఫీ కోసం ఆయన పైన కేసులు ఉన్నాయి. ఆయన A2, జగన్ రెడ్డి గారు A1, కేసులు ఫుల్గా ఉన్నాయి. వాళ్ళపైన కేసులున్నాయి కనుకనే కదా ఆ మాఫీ కోసం తాకట్టు పెట్టారు పోలవరాన్ని. ఇప్పుడు 22 MPలు ఉన్నాయన్నారు, మాకు 25కి 25 గెలిపించండి, మేము ప్రత్యేక హోదా తెస్తానని ఊరూరు మాట్లాడాడు జగన్ రెడ్డి. ఇప్పుడు ఏమైంది అంటున్నా, ప్రత్యేక హోదా వదిలేసే బాబు, ఇది తీసుకురా 55,000 కోట్ల రూపాయలు తీసుకురా అని 22 MPలు ఉన్నారు కదా. కేంద్ర ప్రభుత్వం పెట్టే ప్రతి బిల్కి మద్దతు తెలుపుతున్నాడే, ఎందుకు కండిషన్ పెట్టట్లా? మాకు 55,000 కోట్ల రూపాయలు మాకు ఇవ్వండి పోలవరానికి, అప్పుడు మేము సపోర్ట్ చేస్తాం. ఫస్ట్ కండిషన్ పెట్టచ్చు, ప్రత్యేక హోదా ఇవ్వండి అని కండిషన్ పెట్టి మేము అప్పుడు సపోర్ట్ చేస్తాం కదా, కానీ ఎందుకు చేయట్లా? ఎన్ని జగన్ రెడ్డి గారు ఇప్పటికీ చాలాసార్లు వెళ్ళారు ఢిల్లీకి, ప్రత్యేక విమానం వేసుకుని వెళ్తాడు వస్తాడు, ఎందుకు వెళ్ళాడు తెలియదు, ఎందుకు వస్తాడో తెలియదు, ఎవరితో మాట్లాడాడో తెలియదు, అంత రహస్య భేటీలు. జగన్ ముఖ్యమంత్రి, ఏ ముఖ్యమంత్రి అయినా భారత్ మన దేశంలో ఏ ముఖ్యమంత్రి, 29 ముఖ్యమంత్రులు, ఏ ముఖ్యమంత్రి వెళ్ళినా కూడా ప్రధానమంత్రి గారిని కలిసిన తర్వాత అడుగుతారు, ప్రెస్ మీట్ పెట్టి ఇది అడిగాం, మా డిమాండ్లు ఇది మేము అడిగాము, ప్రధానమంత్రి గారు ఇట్లా స్పందించారు ఇదే చెప్తారు. ఈయన ప్రెస్ మీటే బెటర్, ఏం జరిగిందో ప్రజలు తెలియదు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తప్పంటారు. ఎట్లా కుదురుతుందండి? అధికారులు ఉంది మీరా చంద్రబాబు నాయుడు గారా? ఇంకా హ్యాంగ్ ఓవర్లు ఉన్నట్టున్నారు వీళ్ళు.